హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు పట్టు సారీస్ మీద మగ్గం వర్క్ చేయించుకుంటే ఏ విధంగా ఉంటుందనేది మీకు చూపించబోతున్నాను. మనకి శారీ ఎంత కాస్ట్ అనే దానికంటే ఇప్పటి రోజుల్లో దానికి ఎంత ఎక్కువ వర్క్ చేయిస్తే ఆ శారీ యొక్క లుక్ అనేది చాలా డిఫరెంట్గా ఉండడం అనేది జరుగుతుంది. నాకున్నటువంటి కొన్ని పట్టు చీరలకి నేను చేయించుకున్నాను, వాటికి నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ వచ్చి నా పట్టు చీర బ్లూ కలర్లా ఉంది కదా, దానికి పింక్ బ్లౌజ్ అనేది రావడం జరిగింది. దానికి కాంబినేషన్లో ఈ మగ్గం వర్క్ సెట్ అయ్యేలాగా ఈ విధంగా కుట్టించాను అన్నమాట. నాకు నచ్చిన డిజైన్స్ మనం సెలెక్ట్ చేసినప్పుడు మగ్గం వర్క్ వాళ్ళు ఏ కలర్ థ్రెడ్ అయితే సూటబుల్ అవుతుందో వాళ్ళు థ్రెడ్కి సూట్ చేసి మనకి స్టిచ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ నేను మీకు కూడా పెట్టాను, మీకు ఆ రకంగా అనేది బ్లౌజ్ అనేది వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సింపుల్ డిజైన్స్ చేయించుకుంటే కూడా చాలా అనేది లుక్ మారిపోతుంది. ఇంకొకటి వచ్చి ఇది రెండో పట్టు చీర అన్నమాట. ఈ పట్టు చీర వచ్చి మీకు నేను శారీ కడితే ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తున్నాను ఇక్కడ. ఈ యొక్క శారీకి బ్లౌజ్ అనేది కొంచెం డార్క్ అండ్ బ్లూ కొంచెం సెల్ఫ్ లాగా కనిపిస్తుంది. దీని మీద మనకి వర్క్ కనపడే అంత విధంగా ఉండదు కాబట్టి తను ఏం చేశాడంటే నేను ఇక్కడ నెమలి వర్క్ చేయించాను. ఇది నెమలి అండి, పీకాక్. పీకాక్కి బ్లూ స్టోన్స్ పెట్టి గోల్డ్ కలర్ థ్రెడ్తో లేస్ మీద లేస్ వచ్చినట్టుగా తను స్టిచ్ చేశాడు. ఎందుకంటే ఎక్కువ వర్క్ చేయించినా కానీ ఇది ఎక్కువ కనపడదు, కానీ వేసుకుంటే మాత్రం లుక్ అనేది నైట్ టైంలో చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. మూడవదిగా వచ్చి పింక్ అన్నమాట. ఈ పింక్ బ్లౌజ్ అనేది మనము ఏ శారీస్ మీద కట్టినా కానీ బాగుండేలాగా నేను చేయించాను అన్నమాట వర్క్. మనకి బార్డర్ అనేది పింక్ మ్యాచ్ అయితే చాలు. ఇది దీనిపైన ఏ అదర్ కలర్స్ అనేది ఏమి లేకుండా వర్క్ చేయించుకున్నాను నేను. ఎందుకంటే ఏ పింక్ శారీస్ మీదకైనా లేకపోతే పింక్ బార్డర్ కలిసే దాని మీదకైనా సూట్ అవుతుంది. సో ఇదిగోండి, ఇక్కడ గోల్డ్ అండ్ స్టోన్ వర్క్ అన్నమాట కంప్లీట్గా. మన వెనకాల ఈ థ్రెడ్స్ కూడా హ్యాంగింగ్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి లుక్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ దానికి ఇది శారీ మీద బ్లౌజు, సో దానికి వచ్చిన విధంగా మనకి అతను సెలెక్ట్ చేశాడు. ఈ రకంగా మనం స్టిచ్ చేయించడం వల్ల ఈ పింక్ కలర్ ఏదైతే మ్యాచ్ అవుతుందో దానికి సెట్ అవుతుంది అన్నమాట. ఇంకొకటిగా వచ్చి ఇది నెట్టెడ్ అన్నమాట, నెట్ శారీ మీద వర్క్ వచ్చింది. ఈ ఆరెంజ్ కలర్ వచ్చి పళ్ళు వస్తుంది. ఇక్కడ ఈ రకంగా మనకు కనిపించే డిజైన్ పైన బ్లౌజ్ వర్క్ అనేది మీకు నేను చూపిస్తాను. వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా లుక్ వస్తుంది. శారీ అయితే చాలా తక్కువే, బిలో 1000 రూపీసే. కానీ నేను ఇక్కడ వర్క్ చేయించడం వల్ల మనం ఆ బ్లౌజ్ వేసుకుంటున్నప్పుడు ఆ శారీ లుక్కే పోతుందను, చాలా అంటే చాలా మారిపోతుంది. మీరు కూడా ఒకటి రెండు బ్లౌజెస్కి తక్కువలోనే సింపుల్ డిజైన్స్లో కూడా మనం చేయించుకోవడం ద్వారా చాలా అంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చి శారీ ఇది రాణి కలర్ అంటే రెడ్ కాదు, డార్క్ టమాటో కలర్ అనొచ్చు. ఈ శారీకి వచ్చి మనకి గ్రీన్ బార్డర్ ఇచ్చాడు. ఇక ఎక్కడ కానీ మనకి ఇంకా శారీ అంతా సేమ్ కలరే ఉంటుంది. దానికి కింద మనకి పళ్ళు దగ్గర ప్లస్ కింద కుచ్చుళ్ళు వచ్చే దగ్గర మనకు కొన్ని అక్కడక్కడ ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను చూసారు, ఈ ఫ్లవర్స్ అనేది ఇచ్చాడనమాట. నేను ఇక్కడ మీకు ఫోటో పెట్టాను, ఫోటోలో మీకు చూపిస్తారు కదా కనిపిస్తుంది. ఆ రకంగా మనకి ఎక్కువ లేవు, శారీ ఎక్కువ అంత లేవు, కానీ ఒక 5-6 వరకు ఈ ఫ్లవర్స్ వస్తాయి. దానికి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు స్టోన్ అక్కడక్కడ స్టోన్స్ ఇచ్చాడు. నేను ఏం చేయించానంటే సేమ్ అది డిజైన్ చూపించి హ్యాండ్స్కి ప్లస్ బ్యాక్ సైడ్ కుట్టించాను. రౌండ్ వచ్చి దీనికి స్టోన్ వర్కే చేయించాం, ఎందుకంటే అదంతా ఎక్కువ స్టోన్తోనే మనకి కనిపిస్తుంది కాబట్టి. ఇది వచ్చి ఇంకొకటి శారీ అన్నమాట. మనం ఈ రకంగా చేసుకోవడం వల్ల మనకి శారీస్ అనేవి చాలా గ్రాండ్గా ఉంటాయి. మనం ఒక్కోసారి మల్టీ పర్పస్లో యూజ్ చేయాలనుకున్నప్పుడు కూడా మనం యూజ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మనకి 2-3 కలర్స్ శారీస్ మీద కూడా మ్యాచ్ అయ్యేలాగా అవుతాయి అన్నమాట. ఇక్కడ నేను ఇందాక మీకు పింక్ బ్లౌజ్ చూపించాను కదా, ఆ పింక్ బ్లౌజ్ నాకు ఇక్కడ యెల్లో అండ్ పింక్ బార్డర్ వచ్చింది, సో దీనికి కూడా సూట్ అవుతుంది. అందుకే అనమాట నేను ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను కదా, మనము కొన్ని సెల్ఫ్ డిజైన్స్తో స్టిచ్ చేయించుకోవడం వల్ల నేను ఇందాక ఫస్ట్ చూపించిన పట్టు శారీ మీద కూడా ఇది మ్యాచ్ అవుతుంది. సో మీరు ఈ రకంగా ట్రై చేయడం వల్ల మనకి ప్రతిసారి సేమ్ వర్క్ చేయించుకోవాలని అవసరం లేదు. ఇది వచ్చి నెట్టెడ్ అన్నమాట, నెట్టెడ్తో బోట్ నెక్ ప్లస్ ప్రిన్స్ కట్ అంటారు ఇది. ఈ ప్రిన్స్ కట్తో కుట్టించడం కూడా జాకెట్ లుక్కే మారిపోతుంది ఈ బ్లౌజెస్ అనేది. దీనికి ప్రిన్స్ కట్ వచ్చినప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ ఓపెన్ ఉంది, సైడ్ జిప్పు అనేది ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.
ఇలా ఉండడం వల్ల మీకు శారీస్ మీద కొన్నిటి మీదకి మ్యాచ్ అవుతుందన్నమాట. ఇంకొకటిగా వచ్చి ప్యాచ్ వర్క్, ఆల్రెడీ ప్యాచ్ వర్క్ వర్క్స్ ఉంటాయి కదా, ఈ ప్యాచ్ వర్క్స్ అనేవి నేను నెట్ మీద క్లాత్ వచ్చి చూసారుగా స్మూత్ క్రేప్ తీసుకున్నాను. ఈ క్రేప్ పింక్ దాని మీద నేను ఆ ప్యాచ్ వర్క్ మగ్గంది ప్యాచ్ వర్క్ చేయించుకున్నాను అన్నమాట. ఇది లాస్ట్గా వచ్చి శారీ మీద కుచ్చిళ్ళు. ఇప్పుడు కుచ్చిళ్ళు అనేది చాలా ఫేమస్ అయిపోయింది కదా, నాకు నా కోసం మా మరదలు చేయించిందన్నమాట. మేము కర్ణాటక వెళ్ళినప్పుడు వాళ్ళ అపార్ట్మెంట్లో చేస్తున్నారని చెప్పి నా కోసం స్పెషల్గా డిజైన్ చేయించింది శారీకి. ఇది నాకు చాలా బాగా నచ్చింది, డిజైన్ అయితే నేనే సెలెక్ట్ చేసుకున్నాను. మనకి ఇక్కడ వచ్చి మధ్య మధ్యలో ఓన్లీ థ్రెడ్ వర్క్ కాకుండా స్టోన్ వర్క్స్ లాగా కూడా పెట్టించుకున్నాం మేము. అంటే ఇప్పుడు చాలా రకాలు వస్తున్నాయి, తన దగ్గర ఉన్న మెటీరియల్తో నేనైతే ఇక్కడ చేయించుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఇక్కడ చూస్తే కింద పర్ల్ లాగా వచ్చి మధ్యలో అలా వచ్చింది, చాలా బాగుంది. మీరు కూడా కొన్ని ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి.